సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇప్పుడు 41 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు 41 వసంతాలు పూర్తి చేసుకున్న టీడీపీ పార్టీ మనం రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఒక మోస్తరుగా నడుస్తుంది పార్టీ పరిస్థితి మొన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసుకుంటే మాత్రం పట్టభద్రుల దాంట్లో టీడీపీకి పట్టం కట్టారు మూడు స్థానాల్లో ఎమ్మెల్యేస్ దాంట్లో కూడా ఒక స్థానం మనకు రావడం జరిగింది అధికార పార్టీ వైసీపీ అధికారంలో ఉండగానే ఇంకో సంవత్సరం ఎలక్షన్స్ ఉండగానే టీడీపీకి ఇలా సీట్స్ రావడం అనేది మీరు ఎలా చూస్తున్నారు మళ్ళా పూర్వవైభవం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలో వస్తుంది ప్రజలు కూడా ఈ వైసీపీ పార్టీలో ప్రజలు అనేక వర్గాలు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వ్యవస్థలు కూడా చిన్నాభిన్నమైపోయి మా సామాన్యులు బతికే దానికి కూడా ఇబ్బందులు అయిపోయినాయి అవన్నీ ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు ఈ నాలుగేళ్లకే అర్థమైపోయింది నెక్స్ట్ మళ్ళీ మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో మూడు ఎంపీ కనీసం పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ వచ్చింది వాళ్ళ జిల్లాలో కూడా మొత్తం మూడు ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుంది అందులో మళ్ళీ అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా విజయం సాధించింది నాలుగు ఎమ్మెల్సీలు మొత్తం టీడీపీకి వచ్చినాయి దీన్ని బట్టి చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలో ఎక్కువస్తుంది వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కుప్పల్లో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని మేము ఎట్లయినా ఓడిస్తామని చెప్పి వాళ్ళు అంటే పోయినసారి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అక్కడ బాగా వేయటం అంటే చాలామంది అదనపు బలగాలను ఉపయోగించి అక్కడ ఓటింగ్ చేయించడం అక్కడ వైసీపీని గెలిపించడం జరిగింది కుప్పల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాము మేము 170 స్థానాలు మేము గెలుస్తాం అంటున్నారు కానీ మొన్న ఎమ్మెల్సీలో మాత్రం పులివెందుల్లో ఓడిపోవడం జరిగింది టీడీపీకి రావడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు చేసేది దౌర్జన్యం దాడులు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది అనుకోవచ్చు ఇప్పుడు దౌర్జన్యం రౌడీజం అనేది అవన్నీ కూడా అక్రమాలు అనేది కొంతకాలమే సాగుతాయి కానీ ఎంత కొనంతకాలం సాగువవి ప్రజానాయకుడైన చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడించడం ఎవరి తరం కాదు అది ఆయన జీవితం ఉన్నంతకాలం కుప్పంలో ఆయన ఓడించేదానికి ఎవరి తరం కాదు ఆ విధంగా అనిన దానికే పులివెందల్లో కుప్పంలో చంద్రబాబు ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు ఓడిస్తామని చెప్పిన దానికే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు మొన్న పులివెందల్లోనే ఆయనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ప్రజలు కల్పించారు ఆ మాటకే ఆ ప్రజలు పులివెందల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు వచ్చారు పక్కన పెట్టు ఇప్పుడు నీ పరిస్థితి నీ నియోజకవర్గాలు చూడు సీఎం సొంత నియోజకవర్గంలోనే తెలుగుదేశం 2,800 ఓట్ల మెజార్టీ వచ్చింది మొన్న స్థానిక దీంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి ఓటేయడం జరిగింది కొంతమంది వాళ్ళు టీడీపీ పార్టీలో చేరితే బాగుంటుందా లేకపోతే వైసీపీలోనే ఉండి వాళ్ళు ఒకవేళ కోవట్లుగా టీడీపీలోకి వస్తున్నారని ప్రజాసేవ చేయగలిగిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజలకు మంచి నాయకత్వం అందించగలిగిన వాళ్ళు బలమైన నాయకులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలకు రావాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ప్రజల్లో పార్టీలకు రావాలి వాళ్ళకి తప్పకుండా వచ్చి వాళ్ళకి డెఫినెట్గా గెలుస్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అందు ప్రజానాయకులు వాళ్ళు ఎవరు తీసేయాల్సిన నాయకులు ఏం కాదు మంచి సీనియర్ నాయకులు మంచి పేరుండేవాళ్ళు ప్రజానాయకులు మంచి పట్టుండే నాయకులు 41 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు లోకేష్ గారు కానీ ఇప్పుడు 41 సంవత్సరం పూర్తయింది ఈరోజు 42 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం నందమూరి తారక రామారావు గారు ఆ చైతన్య బయట ఉంది మీరు చూశారు ఆ చైతన్య రథంలోనే 33,000 కిలోమీటర్లు హరికృష్ణ గారి డ్రైవింగ్ సారథ్యంలో 33,000 కిలోమీటర్ల ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీని 9 నెలల్లోనే అధికారాలకు తెచ్చిన ఘనత నందమూరి తారామారావు పార్టీకి తెలుగుదేశం పార్టీకి దక్కింది మళ్ళీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా క్యాడర్ కానీ ఓటర్లు కానీ ఇప్పుడు అట్లా అందరూ అట్లే ఉన్నారు కానీ ఆ పార్టీని అంటిపెట్టుకుని ఆదరిస్తున్నారు కేవలం ఇక్కడ గెలిచిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యే మినిస్టర్లు మాత్రమే పార్టీలు మారినారు కానీ క్యాడర్ కానీ ఓటర్లు కానీ పార్టీ మారలేదు త్వరలో కాసాని జ్ఞానేశ్వరరావు గారి నాయకత్వం వచ్చిన తర్వాత పార్టీ చాలా వరకు ఊపందుకునింది మంచి ఉత్సాహం పూర్వవైభవం వచ్చేదానికి ఆస్కారం ఉన్నది తప్పకుండా అటు వైపు ఉండే లీడర్లు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీలకు వచ్చేదానికి సర్వసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ తడవ తెలంగాణలో కూడా సాధ్యమైనంత వరకు మంచి సీట్లు వస్తాయి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మళ్ళా పూర్వవైభవం ఈ తెలంగాణలో తీసుకుంటారని ఆశిస్తున్నాం